శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆదిలక్ష్మి. ముందుగా బిలుటెల్ లో హెడ్లైన్స్. ఉత్సాహంగా హోలీ సంబరాలు సంబరాల్లో పాల్గొన్న రాజస్థానీలు. రాష్ట్ర మంత్రి బాలినేని ఇంటి వద్ద హోలీ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న బాలినేని ప్రణీత్ రెడ్డి, హోలీ శుభాకాంక్షలు చెప్పిన ప్రణీత్ రెడ్డి. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి వేగంగా ప్రభుత్వ ప్రయోజనాలు అందజేత. కలెక్టర్ పోలా భాస్కర్. కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్, ఒక్క రోజే 34 కేసులు. కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటుకు చర్యలు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కోవిడ్ నిబంధనలు. ఒంగోలు డైరీకి మంచి రోజులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యతో తీరనున్న డైరీ కష్టాలు. 69 కోట్ల రూపాయల నిధుల విడుదలతో ఉద్యోగుల వేతనాలు, బ్యాంకు బకాయిల చెల్లింపులకు చర్యలు. ఒంగోలు వీఐపీ రోడ్లోని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉత్సాహంగా హోలీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. హోలీ సందర్భంగా రాజస్థానీలతో పాటు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నగరంలో హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని బండ్లమిట్ట సెంటర్లో రాజస్థానీయులు ఘనంగా హోలీను జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. హోలీ హోలీ సందర్భంగా ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన యూత్ నాకు ఆ ఇంటి వరకు వచ్చి నాకు రంగులు పూసి కొంచెం హ్యాపీ ఈ హోలీ వాతావరణం క్రియేట్ చేసినందుకు ముఖ్యంగా ఈ రాజస్థాన్ నుంచి యూత్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఒంగోలు వాసులందరికీ, ఒంగోలులో ఉండే ప్రజలందరికీ హ్యాపీ హోలీ. కొంచెం కరోనా ఉంది, కొంచెం అందరు జాగ్రత్తగా, కొంచెం మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, కొంచెం సేఫ్గా అందరూ హోలీ పండుగ చేసుకోవాలని కోరుకుంటూ. మేము ఈరోజు ప్రణీత్ గారి దగ్గరికి వచ్చి ఆనందంగా హోలీ జరుపుకున్నాం. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందరూ రంగులు కట్టుకొని ప్రశాంతంగా హోలీ జరుపుకున్నాం. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చిన వారికి చట్టపరంగా అన్ని ప్రయోజనాలే వేగంగా అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంపై కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డితో కలిసి రావూరు పంచాయతీ పరిధిలోని నిర్వాసితులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములిచ్చిన నిర్వాసితుల పునరావాస నిర్మాణ ప్యాకేజీలో భాగంగా లభించే ప్రయోజనాలను వివరించారు. పోర్టు కోసం భూములిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి నగదు రూపంలో చట్టపరంగా లభించే పరిహారానికి ఉన్న అవకాశం, ప్రభుత్వ నిబంధనలను ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం నష్టపరిహారం, ధరల విషయంలో స్థానికుల అభిప్రాయాలను కలెక్టర్ తీసుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ పట్టా భూములకు ఎకరానికి 15 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అసైన్డ్ భూములకు కూడా ఇలాగే పరిహారం ఇస్తామన్నారు. నిరభ్యంతర ప్రభుత్వ భూములు కలిగి ఉన్నవారు నష్టపోతుంటే ఎకరానికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ ఇచ్చిన హామీకి స్థానికులు కూడా అంగీకరించారు.
భూములు ప్రభుత్వానికి అప్పగించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను సోమవారం నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ భార్గవతేజ్, గుడ్లూరు తహసీల్దార్ శిల్ప, మెరైన్ బోర్డు అధికారి వెంకటేశ్వర రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్వైర్ చేస్తుంది 650 ఎకరాలు, అంటే మీ ఇల్లు అవి కాకుండా, ఊరు కాకుండా ఉంది, అవి కాకుండా ఉంది చేస్తాం. ఇప్పుడు దీంట్లో అధిక భాగము మీకు సహాయం చేసేదానికి ఈ 600 ఎకరాల్లో మీకు మెజారిటీ పొలాలు మీరు చేయని గవర్నమెంట్ చేయని చేసుకుంటున్నారు. దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్స్. ఒకటి అబ్జెక్షనబుల్, రెండు అన్అబ్జెక్షనబుల్. అంటే మీ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎవరైనా పొరపాటున అక్కడ ఆ ల్యాండ్స్ తీసుకోవాల్సి వస్తే కంపల్సరీగా అబ్జెక్షనబుల్గా ఉన్నటువంటి ల్యాండ్స్ని దానికి ఒంగోలు కార్పొరేషన్ ప్రజారోగ్యం, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గంగాడు సుజాత మేయర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఏడాదిలోపు ఒంగోలు నగరానికి అభివృద్ధిలో మార్పు తీసుకురావడానికి అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ప్రజారోగ్యం, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం అంశాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే నూతనంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ కమిటీలను వేశారు. కమిటీలకు చైర్మన్లుగా కార్పొరేటర్లు ఉంటారు. నెలలో ఒకరోజు సమావేశమై మెరుగైన సేవలే లక్ష్యంగా వీరు పనిచేస్తారు. ఒంగోలు నగరంలో అపారిశుద్ధం వలన ప్రజారోగ్యం దెబ్బతింటుంది. దోమలు, పందులు, కుక్కలు, బెడద నివారించడానికి ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంటున్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, సక్రమ నిర్వహణకు అర్బన్ హెల్త్ శానిటైజేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలను ప్రతి అంశానికి 10 మంది సభ్యులు ఉంటారు. కార్పొరేటర్ చైర్మన్గా ANM, అంగన్వాడీ కార్యకర్త, మహిళా ఆరోగ్య సమితి, శానిటైజేషన్ సెక్రటరీ, ఉపాధ్యాయుడు, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ వాటర్ సప్లై విభాగం, స్థానిక NGO, ఆశా కార్యకర్తలు ఉంటారు. నగరంలోని డివిజన్ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలలో సచివాలయాన్ని ఈ కమిటీ కిందకు వస్తాయి. నగరంలో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 70 వార్డు సచివాలయాలున్నాయి. కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహించే 1-2 సచివాలయాలు వారి పరిధిలోకి వస్తాయి. సుఖప్రసవం జరిగిన తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షిస్తారు. ఇక పారిశుద్ధానికి సంబంధించి స్వచ్ఛ భారత్ అమలు జరిగేలా చూస్తారు. ఫ్రైడేనే డ్రైడేగా కార్యక్రమాన్ని అమలు చేస్తూ దోమకాటు ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను చేపడతారు. పౌష్టిక ఆహారానికి సంబంధించి బరువు తక్కువ కలిగిన శిశువులు, రక్తహీనతలో బాధపడే తల్లులు లేకుండా చర్యలు తీసుకుంటారు. బాల్య వివాహాలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో 36 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు కలవరం చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో తాజాగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో అత్యధికంగా 14 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది. పోలీసులు మాస్కు లేకుండా వస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఒంగోలులోని గాంధీ రోడ్, ఏనుగు చెట్టు ప్రాంతాల్లో కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరాన్ని గత ఏడాది వణికించిన కరోనా ఇప్పుడు మళ్లీ కోరలు చేస్తుంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిత్యం 10కి పైగా సరాసరి కేసులు నమోదవుతున్నాయి. యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్ కట్టడికి అవసరమైన చర్యల్లో యంత్రాంగం నిమగ్నమైంది. ఏను చెట్టు ప్రాంతాన్ని April 1 నుండి కంటోన్మెంట్ జోన్లోకి తీసుకురానుంది. ఏడాది కిందట నగరంలోని జెడ్పీ కాలనీలో తొలి కేసు నమోదైంది. ఒక్క ఒంగోలులోనే 100కు పైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రజలు వణికిపోయారు. సుమారు 6 నెలల పాటు కోవిడ్ ప్రతాపం కొనసాగింది. మరలా ఏడాది తర్వాత ఈ నెలలోనే సెకండ్ వేవ్ ఆరంభమైంది. ఇప్పటికీ జిల్లాలో 227 మంది కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోవిడ్ నియంత్రణపై అటు పోలీసులు, కార్పొరేట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో నిబంధనలు కఠినతరం చేశారు. గడిచిన 24 గంటల్లో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒంగోలులో 14 కేసులు నమోదయ్యాయి. చీరాలలో 5, వేటపాలెం, పెదచెర్లోపల్లి, సంతనూతలపాడు, నాగలుప్పలపాడు మండలాల్లో 2 కేసుల లెక్కన వెలుగుచూశాయి. సింగరాయకొండ, పొదిలి, కొండేపి, అద్దంకి, మార్కాపురం, పామూరు, కొత్తపట్నం, చినగంజం, వల్లేటివారిపాలెంలో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఆదివారం 1909 మందికి కరోనా టీకాలు వేశారు.
145 కేంద్రాలలో ఇప్పటివరకు 148,120 మందికి వాక్సినేషన్ వేసినట్లు వైద్యాధికారులు తెలియజేశారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం అందించే టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. చెన్నై అపోలో మొదటి డోస్ టీకాను ఆయన వేయించుకున్నారు. బులెటిన్లు చిన్న విరామం. ఒంగోలు డైరీకి మంచి రోజులు వచ్చాయి. ఉద్యోగులకు వేతనాల చెల్లింపుతో పాటు ఇతర బకాయిలను తీర్చుకోవడానికి వీలుగా ప్రభుత్వం 69 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23వ తేదీన ప్రత్యేక జీవో ద్వారా నిధులను విడుదల చేశారు. ఇప్పటి వరకు జీతాలు లేక విలవిల్లాడుతున్న ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రకాశం జిల్లా డైరీకి మంచి గుర్తింపు ఉంది. ఆసియా ఖండంలోనే ఒంగోలు డైరీ ప్రథమ స్థానంలో ఉంది. గత ప్రభుత్వం వ్యవహరించిన అనాలోచిత విధానాల నేపథ్యంలో డైరీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. గత పాలక వర్గం డైరీని అప్పుల ఊబిలోకి నెట్టింది. వరుసగా 17 సంవత్సరాల పాటు టీడీపీకి చెందిన పాలక మండలి బాధ్యతలను నిర్వహించింది. బ్యాంకులకు అప్పులు పెరిగిపోయాయి. ఒంగోలు డైరీ ఒట్టిపోయిన గేదెలాగా తయారైంది. చివరకు మూతపడే స్థితికి చేరింది. డైరీ పరిధిలో పాడి రైతులు ఉద్యోగులు ఆందోళన చేశారు. దీనితో అప్పట్లోనే ఏపీబీడీసీఎఫ్ నుండి 33 కోట్లు అప్పు ఇప్పించారు. అది కాస్త ఇప్పుడు వడ్డీతో కలిపి 40 కోట్ల దాకా పెరిగింది. ఈ అప్పును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. విఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు 12.26 కోట్లు సెటిల్మెంట్ చేశారు. వాళ్లందరికీ అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం డబ్బును విడుదల చేసింది. వాటితో డైరీ పాలక మండలి రెగ్యులర్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లను అందించనున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావడానికి గ్రామ సీమల్లో పాడి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే మహిళలను ఆదుకునేందుకు గుజరాత్కు అమూల్ సంస్థను రంగంలో దించారు. ఇప్పటికే జిల్లాలో పాల సేకరణ గణనీయంగా పెంచుకుంటూ పోతున్నారు. గ్రామాల్లో పాల సేకరణకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అదనంగా 7.74 కోట్లు అందించింది. జిల్లాలో అమూల్ సంస్థ నిర్వాహకులు జిల్లా యంత్రాంగంతో కలిసి పాడి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ఉధృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. కందుకూరు విజయ బాలాజీ కళ్యాణ మండపంలో మున్సిపల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45-59 ఏళ్ల వయసు ఉండి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సచివాలయ స్థాయిలో వ్యాక్సిన్ వేస్తున్నందున ఏఎన్ఎం, మహిళా పోలీస్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ ఒక బృందంలాగా ఏర్పడి పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కంటైన్మెంట్ విషయంలో తహసీల్దారులే నిర్ణయం తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రియంవద, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ సీతారామయ్య, డాక్టర్ స్వాతి, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డిటిపి సెల్ ఫోన్ సర్వీసింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ సూర్యనారాయణమూర్తి తెలిపారు. సెల్ ఫోన్ సర్వీసింగ్ డిటిపిలో శిక్షణ పొందే యువకులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలన్నారు. 18 నిండిన యువకులు శిక్షణ పొందేందుకు అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీ జరిగే ఇంటర్వ్యూలకు ధృవీకరణ పత్రాలతో పాటు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5వ తేదీలో నిర్వహిస్తామని సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఈ ఏప్రిల్ 5వ తారీఖున ప్రకాశం జిల్లా యువతీయువకులకు డెస్క్టాప్ పబ్లిషింగ్ డిటిపి అంటాము, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ 45 డేస్ ప్రోగ్రామ్ అది, అట్లాగే కంప్లీట్ రెసిడెన్షియల్, అలాగే 6వ తారీఖున సెల్ ఫోన్ చరవాణి సర్వీసింగ్ 2 బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నాము. వీటికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాలు నిండాలి, 45 సంవత్సరాల లోపు ఉండాలి, ప్రకాశం జిల్లా వారై ఉండాలి. నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 ఆధార్ కార్డు. నెంబర్ 3 రేషన్ కార్డు రూరల్ అయి ఉండాలి.
కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన వారు రెసిడెన్షియల్ కంప్లీట్ రెసిడెన్షియల్ 40 రోజులు 30 రోజులు ఇక్కడే ఉండాలి. దాంతోపాటు 4 ఫోటోలు 250 రూపాయలు కాష్ డిపాజిట్ ఇస్తే 4వ తారీఖున ఇంటర్వ్యూస్ ఉన్నాయి అందరికీ. ఏప్రిల్ 4వ తారీఖున ఇంటర్వ్యూస్, 5వ తారీఖు నుంచి నెక్స్ట్ డీడీపీ 45 డేస్ ప్రోగ్రాము. ఈ కండిషన్స్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ వచ్చి ఈ కోర్సులో జాయిన్ అవ్వాల్సింది కోరుచున్నాము. లిమిటెడ్ సీట్స్ 35 మాత్రమే ఉంటాయి. ఎవరు ఫస్ట్ వస్తే వారికే సీట్ కన్ఫర్మ్ చేస్తాము. 4వ తారీఖున ఫైనల్. త్వరలోనే ఆర్ఎండ్బి ఉద్యోగుల వర్క్ ఇన్స్పెక్టర్ల జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు తెలిపారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్క్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ కాలపరిమితి ముగియడంతో నూతన కమిటీని త్వరలోనే ఎన్నుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే జిల్లా మహాసభలో ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకోవటం జరుగుతుందని, సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జి వెంకటరెడ్డి, అలగర వెంకటేశ్వరరావు, బి వాలేశ్వరరావు, కె శ్రీనివాసరావు, ఎం దేవప్రసాద్, ఎం ఈ కోటేశ్వరరావు, రఘునాథ్, పి రామాంజనేయులు పాల్గొన్నారు. సిఐటిలో 1970లో పుట్టింది సిఐటియు. సిఐటిలో 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. తర్వాత ఆర్ఎండ్బిలో వర్చాయిడ్ ఎంప్లాయీస్ యూనియన్కి జిల్లా కార్యదర్శిగా దాదాపు 1 ఏళ్ళు పనిచేశాను జిల్లా కార్యదర్శిగా. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ ఆర్ఎండ్బిలోకి వచ్చేటప్పటికి 1952 పూర్వమే ఆర్ఎండ్బిలో సంఘం ఏర్పడింది. కంప్యూటర్ లక్ష్మీదాస్ గారి నాయకత్వాన అనేక క్యాడర్ని దీంట్లో చేర్చి ఆయన సంఘంగా ఏర్పాటు చేసి సంఘం పెట్టాడు. అప్పటి నుంచి వర్చాడు చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్నటువంటి వర్చాడు అందరూ కూడా ఏకమయ్యారు. తర్వాత ఆ రోజుల్లో ఏర్పాటు చేసుకునే దాని గురించి మేమందరూ ఇక్కడ సమావేశం జరిగింది. అది 2 వారాల్లో రాష్ట్ర నాయకులు పిలుచుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మహాసభ నిర్ణయించుకొని ఈ నా మహాసభలో జిల్లా కన్వీనర్లుగా కో కన్వీనర్లను కమిటీ ఫామ్ చేయడం గురించి మాట్లాడుకొని ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో అంతిమంగా 15 రోజుల లోపల ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తెలిపారు. గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం గాంధీ రోడ్లో జరిగింది. ది గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కరోనాని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటేషన్ వాడటం, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అనంతరం ఉచితంగా ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ది గోల్డ్, సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాత ప్రసాద్, సెక్రటరీ పేర్ల రమేష్, దాసరి నారాయణరావు, వేమూరి శ్రీనివాసరావు, చెంచు రామారావు, గోపాలకృష్ణ, కరీముల్లా, షరీఫ్, చెన్నకేశవ స్వామి, పాలకవర్గ సభ్యుడు మధు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి సంవత్సర క్రితం ప్రపంచానంతా అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైంలో ఈ గాంధీ రోడ్లో సుమారు ఎంతో మంది కరోనా బారిన పడి కొంతమంది మరణించారు కూడా. ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాస్కు, శానిటైజరు, దూరం 6 అడుగుల దూరం పాటించడము, 4వది కరోనా వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అందరూ కూడా వేసుకోవాల్సిన కోరుతున్నాము. మాస్క్ మాత్రం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ మన గోల్డ్ మెచ్చిన ఆధ్వర్యంలో ప్రారంభించాము. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా బయటకు వచ్చే పని లేదు. మనం మాస్క్ పెట్టుకోవడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా మనం 30 ఏళ్ళ మాస్క్ పెట్టుకో అని చెప్పే కార్యక్రమం చేస్తే కానీ ఈ కరోనా మనం ఆపలేము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టాలని కోరుతున్నాం. ఒంగోలు నడుబుడిన గాంధీ రోడ్లో బంగారు షాపులు కానీ ఇత్తడి షాపులు కానీ ఈ షాపులు ఉండే మంచి సెంటర్ ఇది. ఇక్కడ ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మేము అందరం కలిసి అసోసియేషన్ తెలుస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పరిచి అందరికీ మాస్కులు ఫ్రీగా ఇస్తున్నాము. ఇవాళ ఏ రోజు వచ్చినా కూడా మాస్కులు ఫ్రీగానే ఇస్తాం. ఇక్కడ మీరందరూ ఆ మాస్కులు ధరించి తెలుగు ప్రజలలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నూకసాని బాలాజీ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, తూము సుబ్బారావు, పాతూరి పుల్లయ్య చౌదరి, అనంతమ్మ, వెంకటరత్నం, అరుణతో పాటు నూతనంగా ఎంపికైన టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాలకు అండదండగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలతో పాటు ఈ రాష్ట్ర సంక్షేమాన్ని చూస్తూ, అదేవిధంగా భారతదేశంలోనే అన్ని ప్రతిపక్ష పార్టీల్ని యునైట్ చేసి ఒక నేషనల్ ఫ్రంట్ని తీసుకొచ్చి భారతదేశంలో వినూత్నమైన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికినటువంటి దివంగత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించిన రోజు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాడవాడలో ప్రతి గ్రామాన ప్రతి వార్డులో ఎంతో ఆనందదాయకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని జరుపుకున్న రోజు. ఏ రాజకీయ పార్టీని ఎవరు స్థాపించినా కూడా అందరూ చెప్తూ ఉంటారు, మేము ప్రజల సంక్షేమం కోసమే ఈ రాజకీయ పార్టీని నడుపుతా ఉన్నామని చెప్పేసి కొంతమంది కొన్ని పార్టీలను మాత్రమే ప్రజలు ఓన్ చేసుకుంటారు, అంటే ఇది మా పార్టీ అని చెప్పేసి. అలా అన్న ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజలు సొంతం చేసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి స్లోగన్, సమాజమే దేవాలయ ప్రజలే దేవుడు అనేటువంటి స్లోగన్ని వాళ్ళు సొంతం చేసుకొని ఈ తెలుగుదేశం పార్టీ సంస్థలో, రాజకీయ పార్టీలో మేమందరం భాగస్వామ్యం చెప్పేసి అని కార్యకర్తలతో నిండిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి ఈ రోజున అన్న ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులర్పించాల్సినటువంటి బాధ్యత కాకుండా సమాజంలో మనకున్నటువంటి బాధ్యత, ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ మార్గం అయితే ఉందో మనకి ఆ మార్గంలో మనం ప్రయాణం చేసేదానికోసం ఎక్కడైతే ప్రజలకి రాజకీయ నాయకులు అవసరం ఉందో అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కలవాలి ఉంటే నిజంగా అప్పుడు అన్నగారికి స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా మనం కృతజ్ఞతమై ఉంటామని చెప్పని తెలియజేస్తూ చిన్న విరామం. నగరంలోని ఐదవ డివిజన్ మహేంద్రనగర్ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎందిటి పద్మావతి ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంపై మెప్మా ఆర్పీలు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించారు. 25 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఎందేటి రంగారావు, మున్సిపల్ డీఈ గణపతి, మెప్మా సీఓ రవీంద్ర, ఆర్పీలు పద్మ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. గోపాల్ ఈరోజు మాకు గోపాల్ నగర్ వన్, మహేంద్ర నగర్లోని గోపాల్ నగర్ వన్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మేము అందరికీ వాలంటీర్స్కి మా స్టాఫ్ అందరికీ అవేర్నెస్ చేసి ఈరోజు సాయంత్రం దాకా ఉంటున్నాం. ప్రస్తుతానికి ఇది రిజిస్ట్రేషన్ అయిన అమౌంట్ మాత్రం 5వ డివిజన్ వార్డు 7వ సచివాలయంలో 40 కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 31 నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు 4 దశల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఓ సుబ్బారావు తెలిపారు. పరీక్ష కేంద్రం ఉన్న అన్ని ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వ అధ్యాపకులను సూపరింటెండెంట్లుగా నియమించారు. ప్రతి కేంద్రం వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మాస్కులు లేకుండా బస్సుల్లో ప్రయాణానికి అనుమతించబోమని ఒంగోలు ఆర్టీసీ డీఎం వెంకటేశ్వర్లు అన్నారు. కరోనా సెకండ్ వేవ్ మొదలవుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రయాణికులు మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రయాణికులందరూ గమనించవలసింది, ఈ కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ బిగినైంది, మరి కావున మరి మనం కొంచెం ఈ మధ్యలో కొద్దిగా రిలాక్స్ అయ్యాం. రిలాక్స్ అయ్యి మరి పక్క రాష్ట్రాల్లో మళ్ళీ లాక్డౌన్ పెట్టడం కూడా జరిగింది. సో మరి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే మనందరం తప్పనిసరిగా మళ్ళీ ఈ కరోనా సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా మరి మొదటి ఫేజ్లో ప్రయాణికుడు బయటికి బస్ స్టేషన్కి వచ్చే ప్రతి ప్రయాణికుడు కంపల్సరిగా మాస్క్ ధరించవలసిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాగే ఎడ్యుకేట్ చేస్తున్నాం.
హాస్య పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకోవడం ఆనందంగా ఉందని కితకితలు ఫేమ్ హీరోయిన్ గీతా సింగ్ అన్నారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు సీబీఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన పద్మశ్రీ ఘంటసాల మాస్టర్, అక్కినేని కళా పరిషత్ వ్యవస్థాపకులు కల్లగుంట వెంకటేశ్వర్లు ఆరవ వర్ధంతి సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి వీణుల విందు చేసింది. గీతా సింగ్ చేసిన కామెడీ స్కిట్ ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య, గాయకులు ఐ మురళి, విజయ్, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. ఎంత ప్రేమ తెచ్చిందన్న ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని ఈరోజు అద్భుతమైనటువంటి స్థితిలో చదివిస్తున్నటువంటి గొప్ప మానవతావాది మన గీతా సింగ్ గారు. కరోనా లాంటి సమయంలో ఇండస్ట్రీలో చాలామంది చాలా బాధలు అనుభవిస్తుంటే అక్కడ చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా తన వంతు కర్తవ్యంగా ఎంతోమందికి సేవ చేసినటువంటి విదుషీమణి మన గీతా సింగ్ గారు. అటువంటి వారు ఈరోజు మన అక్కినేని కళా పరిషత్తుకి రావటం నిజంగా అక్కినేని కళా పరిషత్తు కూడా ఇది ఒక గౌరవంగా భావిస్తుంది. ప్లీజ్ అందరూ మాస్క్ పెట్టుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి అని, చెప్పే అవసరం లేదు. మీరు అందరూ పెట్టుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా కృష్ణ గారి అంకుల్ గురించి చెప్పాలి. నాకు చెప్పిన దగ్గర నుంచి అమ్మ నువ్వు రావాలి, అమ్మ నువ్వు రావాలి అంకుల్, నేను కొంచెం బిజీని ఒక గంట ఆగి చేస్తాను. కరెక్ట్ గంట అంటే జనరల్గా మనం ఏమనుకున్నాం, గంట రెండు గంటల తర్వాత ఫోన్ చేస్తారు. కరెక్ట్ 11 ఫోన్ కరెక్ట్ 12 ఫోన్ చేస్తున్నారు అంకుల్, అమ్మ నువ్వు రావాలమ్మా, మన దగ్గర రావాలి కంపల్సరీ అని చెప్పి. నిజంగా థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చేసిన ఆర్కెస్ట్రా కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, మా స్పెషల్ యాంకర్ గారు, అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను వాళ్ళ ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. నెక్స్ట్ బంజారా మూవీ ఇంకా ఉన్నాయండి, చూసుకోండి. పురస్కారాన్ని ఈరోజు గీతా మీ పర్సన్ శైవేంద్రియ ప్రతిష్ఠతి అంటూ గీతా సింగ్ గారికి ఈరోజు అక్కినేని కళా పరిషత్ తరఫున. సచివాలయ వ్యవస్థలోని అధికారులను విఆర్ఓలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలందరితో ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేస్తే 75% పైన పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు మన ప్రభుత్వం చేశారు. ఆ సందర్భంగానే మనకి యోజన స్థాయిలో డెవలప్మెంట్ ఆఫీస్ పోస్టుల్ని మనకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా మొదటి క్యాబినెట్ సమావేశంలో ఫైనాన్స్ నుంచి రావాలని అడ్డబెట్టి కొంతమంది ఆపడానికి. స్థానిక కేశవస్వామిపేటలోని చిన్న కేశవస్వామి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈవో వేమూరి గోపి తదితరులు పాల్గొన్నారు. రేపు మొట్టమొదటిగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మందిరంలో కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రధానంగా 7 అంశాలతో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. కార్పొరేషన్ కార్యాలయంలో మొదటిసారి కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 7 అంశాలతో అజెండాను తయారు చేశారు. కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు, ప్రతిరోజు చెత్తను తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్లు, ఒక ట్రిప్కు 350 రూపాయల నుండి 561 రూపాయలు చేయటం, 100 రోజులు నగరాన్ని క్లీన్ సిటీగా చేయటం, నగరంలో యాడ్స్ బోర్డుల గురించి, ఇంజనీరింగ్ విభాగాలలో కాంట్రాక్టర్ సిబ్బంది జీతాలు, తోపుడు బండ్లు ఫీజు వసూలు చేసేవారిని గురించి, గొర్రెలు కషాయిదారుల ఫీజుల వసూలు గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, కార్పొరేషన్ సెక్షన్ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి నగరంలో కేసులు ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని ఒంగోలు మండల తహసీల్దార్ కె చిరంజీవి తెలిపారు. ఏనుగు చెట్టు, గాంధీ రోడ్ ప్రాంతాల్లో కంటోన్మెంట్ విధించినట్లు తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
వివిధ శాఖల సమన్వయంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అంటే కరోనా నుంచి మనము అది మనకి సోకకుండా ఉండాలంటే ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనే ఒక పోస్టర్ ని మాకు పంపించడం జరిగింది. ఆ పోస్టర్ ని కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు కూడా అందించడం జరిగింది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ అది రాకుండా ఉండాలంటే మీదే జాగ్రత్త చేసుకోవాలి. ఎక్కడ కూడా మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం భౌతిక దూరం పాటిస్తూ పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ కాకుండా కొంచెం దూరంగా ఉండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యం మీ కుటుంబం. కోవిడ్ సంబంధించినటువంటి ఏదైతే వైరస్ ఉందో పోయిన ఏడాది మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టి ఒక్కొక్క కొన్ని కొన్ని కుటుంబాలని కూడా ఆర్థికంగా చాలా దెబ్బతీసిన సందర్భం. మన ఒంగోలులో కూడా కేసులు కూడా నమోదవడము మనం చూస్తూ ఉన్నాం. మీ అందరు తెలుసు, మొన్న 27వ తేదీన గాంధీ రోడ్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు వ్యక్తులకి కరోనా సోకడంతో అక్కడ కలెక్టర్ యొక్క ఆదేశ ప్రకారంగా కూడా కంటైన్మెంట్ జోన్ని మేము ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ రెండే కాదు, ఒంగోలు పట్టణంలో ప్రతి ఏరియాలో మనకి కరోనా పాజిటివ్ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ప్రిమిసెస్లో మొత్తం మీద కంటైన్మెంట్ చేస్తూ శానిటేషన్ చేస్తూ వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా మూమెంట్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. బయటకు వస్తే ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని 1వ పట్టణ సీఐ సీతారాం విజ్ఞప్తి చేశారు. మాస్క్ లేకుండా వచ్చిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నగరంలో పోలీస్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒంటరి సీఐగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కరోనా వైరస్ అనేది మనం అందరం కూడా తగ్గిందనుకుని అనుకుంటున్నాం, కానీ ఈ వైరస్ వ్యాప్తి మళ్ళీ తిరగబెట్టి రెండోసారి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒంగోలు పట్టణంలో చాలామంది కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమయంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అన్నెసరీగా ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ఉంటూ అవసరమైన టైంలో బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజ్ చేసుకోవడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాము, కోరుతున్నాను. అదే సమయంలో మనకు ఒంగోలు పట్టణంలోనే గాంధీ రోడ్డు ఏరియాకు సంబంధించి దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నూతన చైర్మన్ వైస్ చైర్మన్లుగా ఇడమకంటి వేణుగోపాల్ రెడ్డి, పానెం హుస్సేన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలోని 5 మండలాల వారికి అవకాశం ఇచ్చామని అన్నారు. దర్శి అద్దంకి రోడ్డు నిర్మాణానికి 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గ రైతులకు సాగర్ జలాలు అందించడంలో సహకారం అందించిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా హోలీ సంబరాలు, సంబరాల్లో పాల్గొన్న రాజస్థానీలు. రాష్ట్ర మంత్రి బాలినేని ఇంటి వద్ద హోలీ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న బాలినేని ప్రణీత్ రెడ్డి, హోలీ శుభాకాంక్షలు చెప్పిన ప్రణీత్ రెడ్డి. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి వేగంగా ప్రభుత్వ ప్రయోజనాలు అందజేత, కలెక్టర్ పోలా భాస్కర్. కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్, ఒక్కరోజే 34 కేసులు, కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటుకు చర్యలు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కోవిడ్ నిబంధనలు. ఒంగోలు డైరీకి మంచి రోజులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యతో తీరనున్న డైరీ కష్టాలు. 69 కోట్ల రూపాయల నిధుల విడుదలతో ఉద్యోగుల వేతనాలు, బ్యాంకు బకాయిల చెల్లింపులకు చర్యలు. బంధం కలవాలి అంటే రుణముండాలి, బంధం నిలుపుకోవాలి అంటే గుణముండాలి. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.